పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజనం అందించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి రాధాకిషన్ హెచ్చరించారు. ముస్తాబాద్లోని కస్తూరిబా జిల్లా ఉన్నత బాలుర బాలికల పాఠశాలలను మండలంలోని ఆవునూరు గూడెం స్కూళ్లను రాధాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం నుంచి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఆ ఫోటోలను తనకు పంపించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వంట కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తర్వాత సమ్మెలో ఉన్న వంట కార్మికులు డీఈఓను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని వెంటనే విధుల్లోకి రావాలని లేని పక్షంలో ఇతరులకు అవకాశం కల్పిస్తామని రాధాకిషన్ స్పష్టం చేశారు. ప్రతి నెలల స్థాయికి పిల్లలందరూ ఇళ్లలో పోతున్నారు. అది విద్యార్థి చట్టం ప్రకారం పిల్లలకు తిండి వేయకపోతే బాధ్యులు అందరం మేమందరం అవుతాం. మేమందరం ఉద్యోగాలు కూడా కట్టుకుని ఇళ్ళ పోవాల్సి వస్తుంది. ఒక రోజు చూస్తాం, రెండు రోజులు చూస్తాం, మూడు రోజులు చూస్తాం. ఎన్ని ఎన్ని నెలలు మా ఎన్ని నెలలు ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా. ప్రభుత్వానికి నివేదించిన కష్టాలను ప్రభుత్వానికి నివేదించినాం. ప్రభుత్వం ఎప్పుడో ఏదో ఒక సరైన టైంలో నిర్ణయం తీసుకుంటది. ఆ తీసుకునే అంత పిల్లలకు భోజనం పెట్టాలి కదా. నాలుగు రూపాయలు అయితే మేము అవునూరు గూడెం కేజీబీ ముస్తాబాద్ బాలిక స్కూల్ ముస్తాబాద్ గర్ల్స్ హై స్కూల్ ముస్తాబాద్ సంబంధించి సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా మధ్యాహ్న భోజనము తర్వాత పదో తరగతికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దాని అమలు తీరుకు సంబంధించి హెడ్ మాస్టర్స్తో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి పదో తరగతి స్పెషల్ క్లాసెస్ షెడ్యూల్ ప్రకారం రాబోయే 45 రోజుల లోపల పిల్లలకి సబ్జెక్టు వారీగా చదివిస్తూ దానికి సంబంధించిన స్లిప్ టెస్టులు పెట్టి మంచి ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని చెప్పేసి హెడ్ మాస్టర్లను కోరడం అయింది. హెడ్ మాస్టర్లను ఉపాధ్యాయులందరినీ మరి మధ్యాహ్న భోజనం కూడా రోజు పిల్లలకు అందే విధంగా చూడాలని ఈ పోతుగాలు తర్వాత ఈ బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. క్రమం తప్పకుండా వారానికి మనకు ఇచ్చినటువంటి మెనూ ప్రకారంగా పిల్లలకి అంటే ముఖ్యంగా ఇక్కడ కార్మికులు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి వాళ్ళ యొక్క సమస్యలు నివేదించిండ్రు. ప్రభుత్వం ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటుంది. ఇట్లా నెలల కొద్దీ స్ట్రైకులు చేస్తామంటే పిల్లలకు కష్టం కాదు. మనకి ఇచ్చినటువంటి చట్టం ప్రకారము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం పిల్లలకి రోజు మధ్యాహ్న భోజనం పెట్టాల. పెట్టకపోతే అది హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు బాధ్యులు అవుతారు దానికి సంబంధించి. కాబట్టి అది నెలల కొద్దీ మనం స్ట్రైకులు చేస్తే పిల్లలకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి హెడ్ మాస్టర్లను కోరడం అయింది.